మయట్ సుబ కిట్ ట్యూషన్ లో చదువుతున్నాను. నాకు నచ్చిన స్కూల్లో పాస్ అయ్యాను. నేను కూడా మయట్ సుబ కిట్ ట్యూషన్ లో చదివాను. నేను మా స్కూల్లో చాలా ఈజీగా పాస్ అయిపోయాను. ఏంటో నర్సరీ స్కూల్ నుంచి ట్యూషన్ లకు పంపుతున్నారు. అవునండి, అప్పుడే పిల్లలు ఫ్రీగా ఉండడం అలవాటు చేసుకుంటారు. ఫ్రీగా ఉండొచ్చు. ఆలోచిస్తే ఆశాభంగం. మీ పిల్లల భవిష్యత్తుకు మేము బంగారు బాట వేస్తాం. అవును, అతను ఏమంటున్నాడు? ప్రస్తుతం మా స్కూల్లో ఫ్రీ అడ్మిషన్ ఎక్స్పీరియన్స్ క్యాంపస్ జరుగుతోంది. మొదటి 50 మంది విద్యార్థులకు బహుమతిగా సూపర్ కరాబరు ఇవ్వబడుతుంది. ఈ రోజు సండే అయినా కొరకొర కోసమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు కదమ్మా. ఇక్కడైతే నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుందని తీసుకొచ్చాను షిన్చాన్. అదలా చెప్తావు షిన్చాన్. అరే హలో అండి సటాసో, మీరు కూడా? సటాసోనా? అంటే ఏంటి మా సౌ సర్నేమా? అవును అదే షిన్చాన్. రిసెప్షన్ నెంబర్ 16 వరకు ఉన్న వాళ్ళు దయచేసి రాబిట్ క్లాస్ కి వెళ్ళండి. నంబర్ 17 నుంచి నెంబర్ 33 వరకు ఉన్న వాళ్ళు బీర్ క్లాస్ కి వెళ్ళండి. మేడం మేడం సారీ, మీరేమి అనుకోకండి. హాయ్ ఎవ్రీవన్, నేను మయూత్సుబా. మయూత్సుబా కిడ్ ట్యూషన్ కి హెడ్ మాస్టర్ ని, ఇంకా నేను ఈ క్లాస్ కి ఇన్ఛార్జ్ ను కూడా. సరే ఇప్పుడు క్లాస్ మొదలు పెడదాం. నేను చెప్పేటప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే అదేంటో నన్ను అడిగి తెలుసుకోండి. ఏంటి డౌట్? ఏంటో అడుగు. టాయిలెట్ ఎక్కడ ఉంది? ఒక్కొక్కసారి వీళ్ళంటే వాళ్ళు తగులుతారు. ఇప్పుడు నేను ఓర్పుగా ఉండాలి. క్లాస్ రూమ్ బయటకు వెళ్ళు, అది నీకు ఈజీగా కనిపిస్తుంది. పనవుగానే వెంటనే వచ్చాయి. ఎక్కడుందని ఊరికే అడిగాను. ఓకే, నీ గురించి అర్థమైంది. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇలా చూడండి, ఇది పిల్లల క్లాస్ రూమ్. మీరు తన్ని అలా అరిచి పిలవకూడదు. సారీ. మీ అబ్బాయి సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంది. నిజంగానా? అమ్మా, నువ్వు ఈ మాట వింటున్నావా? పిల్లల్ని మీరు బెదిరించకూడదు, ఇలా చెయ్యకూడదు మేడం. సారీ అండి. చూడండి పిల్లలు, ఇక మనం మొదలు పెడదాం. మీరు రెడీగా ఉన్నారా? మాస్టారు, నేను చెప్పింది నీకేమీ అర్థం కాలేదా బాబు? నాకు ఒక ముక్క కూడా అర్థం కాలేదు. అలాగా ముందు క్వశ్చన్స్ ని ఇంకోసారి చదివి చూడు. చదివాను కానీ ఇందులో ఏమీ అర్థం కాదు. కొంచెం ఆలోచించి చూడు బాబు, అర్థమవుతుంది. చెప్పారు కదా ఏమైనా అనుమానాలు ఉంటే అడగమని. నేను ఇచ్చిన ప్రశ్నలకి నన్నే సమాధానం అడుగుతావా? ఈయన టీచింగ్ మీద ఈయనకే నమ్మకం లేదు మసావ్. అసలు ట్యూషన్ ఉపయోగపడుతుందా మసావ్? నువ్వు ఏమంటావా చెప్పు మసావ్, త్వరగా చెప్పు. ఇప్పుడు మీకు నెక్స్ట్ టెస్ట్. రకరకాల షేప్స్ అతికించడం ద్వారా మీకు నచ్చిన చాలా ఐటమ్స్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. సార్ సార్, నా ఫేవరెట్. ఏంటి బాబు? నాకు ఈ మేడం చాలా బాగా నచ్చారు సార్. ఏంటి మేడమా? అలా చేయకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను. మేడం, టెస్ట్ టైం లో ఇలా రాకూడదు. సారీ సార్ సారీ. పర్వాలేదు, ఇక మొదలు పెట్టండి. నువ్వు చాలా అతికించు. ఇది చాలా బాగుంది. ఎంతో బాగుంది. హలో గురువు గారు, కాస్త లేట్ అయింది, మీ ఆర్డర్ తీసుకొస్తున్నాను. హేయ్, నువ్వు ఇక్కడ కామెడీ పనులు చేయకూడదు. నేను ఇక్కడ బాగా ఇరుక్కుపోయాను. ఏంటిది? చూడండి, మాట్లాడే డెలివరీ. మాట్లాడే డెలివరీనా? ఇది రైస్ బౌలా? కాదు, ఇది టెంపురా నూడల్. ఎవరైనా చూడగానే చెప్పేస్తారు. కానీ అది నాకు ఎలా తెలుస్తుంది? ఈ మాస్టర్ కి చిన్న చిన్న విషయాలు కూడా తెలియవు. ఎలా మాస్టర్ అయ్యారో. మసావ్, నువ్వు కూడా గట్టిగా అరిచి మాట్లాడతావా లేదా చెప్పు. మిగిలిన పిల్లలు టెస్ట్ రాస్తున్నారు, ఇబ్బంది పెట్టకుండా వెళ్ళి నీ సీట్ లో కూర్చో బాబు. ఇక తర్వాత మీ అందరినీ రెండు టీమ్స్ గా డివైడ్ చేసి పోటీ పెడతాను. రెండు టీమ్స్ ఈ ఖాళీ ట్యాంక్ లో నీళ్లు నింపాలి. అందరూ కలిసి చెయ్యాలి. దీన్ని త్వరగా నింపేయాలి. ఏంటి చెప్పింది అర్థమైందా? మనం వేరు వేరు టీమ్ లో ఉందాం. ఓహో, ఇంతకీ టీమ్ కి ఏం పేరు పెడుతున్నారు? మీ చుట్టుపక్కల ఉన్న టూల్స్ ని ఉపయోగించుకోండి. ఏంటి మళ్ళీనా? నీకేదైనా ఇబ్బంది ఉందా బాబు? ఇంతకీ టీమ్ పేరేంటి సార్? అవును సరే, టీమ్ ఏ టీమ్ బి, పర్వాలేదు కదా. ఈ పేర్లేవి బాలేవు. ఫాలింగ్ డౌన్ టు బాటమ్ టీమ్ ఎలా ఉందో చెప్పండి. ఈ కుర్రోడు తెగ విసిగించేస్తున్నాడు. ఓకేనా? ఏం పర్వాలేదు. మీరు ఎంత మంచివారు సార్.
అలాగా ఇంకో విషయం సార్, మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా? మా పోటీ టీం పేరు హస్లీ మేడం టీం. ఈ పేరు ఎలా ఉందో చెప్పండి. నీకు ఇష్టం వచ్చింది చెయ్యి. అది తను చాలా ప్రత్యేకమైన కుర్రాడు. సరే ఇలా చూడండి, ఎవరు ఎక్కువ నీళ్లు తెస్తే వాళ్లే విన్నర్స్. రెడీ స్టార్ట్. ఎంత బోరువా, ఇప్పుడు దీన్ని అక్కడ వరకు మోసుకు వెళ్ళాలా? ఐడియా, మన బకెట్లు మార్చుకుందామా? పర్వాలేదు, అబ్బాయి గొడవ చేయకుండా పనిచేస్తున్నాడు. ఇందులో గెలవడానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. ఆశ్చర్యంగా ఉంది. మేడం దయచేసి ఆగండి, మీరు దగ్గరికి వెళ్ళకూడదు. మీ పిల్లలు ఎలా చేస్తున్నారో చూడండి. సరే, ఓకే ఓకే. మీ ఫ్రెండ్ కింద పడ్డాడు, అలాంటప్పుడు మీరు ఎలాంటి సహాయం చేస్తారు చెప్పండి. బి టీమ్. ఇది బి టీమ్ కాదు, ఇది హస్లీ మేడం టీమ్ సార్. అవును కదా, సరే సరే. అరే మసావ్, నేను లేకపోతే నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవు. సరే సరే, నీ షర్ట్ తడిసిపోయింది, జలుబు చేస్తుంది. వాళ్ళ టీము వేరు, కానీ వాళ్ళు బాగా సహకరించుకుంటున్నారు. వాళ్ళే నిజమైన ఫ్రెండ్స్. అరే వాళ్ళు ఇంకో టీముని కాపీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు రోల్స్ మార్చుకోవడం మొదలు పెట్టారు. ఒక్కొక్కడికి వాళ్ళు బకెట్లు అందించుకుంటున్నారు. వాళ్ళు నిజంగా మంచి పని చేస్తున్నారు. అవును, మా ఫాలిన్ డౌన్ టు బాటమ్ టీమ్ ఆఖరిలో ఉంది కదా, నేను ఎలాగైనా గెలవాలి, రెట్టింపు చెయ్యాలి. ఏం చేస్తున్నావు బాబు? ఆగు, వస్తున్నాను. పర్వాలేదు, కాస్తలో తప్పించుకున్నాడు. సారీ సార్, సారీ సార్. అమ్మో బరుగో, దూకేస్తాను. ఓ, పొద్దున స్నానం చేయలేదా? ఇక చాలు, నువ్వు ఆపుతావా? ఇంతసేపు డబ్బుల గురించి నోరు మూసుకున్నాను, ఇక నా వల్ల కాదు. డబ్బులు కావాలి, డబ్బులు అంటే మీరు ఏంటో చెప్పలేదు. కాదు, ఎందుకంటే ఊరికే జోక్ చేశాను అంతే. సరే అమ్మా, నీకు అక్కడ ఉన్న వాళ్ళు కురోకురో ఇవ్వకపోవచ్చు. వాళ్ళు ఇచ్చినా కూడా నాకు ఆ కురుకురో అక్కర్లేదులే. మీరు సరిగ్గా చెప్పారు, షించాన్ బుద్ధిగా ఉన్నాడు, అందుకే అక్కడ ఫ్రీగా ఉన్నాడు. వాడు అల్లరి మరీ ఎక్కువైపోతోంది. నేను కూడా ఇక మీదట మసావును షించాన్ లాగా ఫ్రీగా ఉండమని చెప్పాలి. నువ్వు కూడా నా స్టైల్ ని కాస్త కాపీ చేసి చూస్తావా? అవును, కానీ ఇంకోసారి. అయితే అందుకు నువ్వు నాకు ఫీజు ఇవ్వాలి, 100 కోట్లు కట్టాలి. సారీ, అయితే నాకు